జరిగినప్పుడు ఉద్యోగ ప్రస్తావన సార్ 1981వ సంవత్సరంలో అంటే మన ఎవరు చాలా మంది పుట్టినావు అప్పటికి, అప్పుడు 1981వ సంవత్సరం ఆగస్టు 11న కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో అంతర్బ్యాంకుల ఉద్యోగాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ స్కేల్ 1 అధికారిగా 31 డిసెంబర్ 1986 హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో 28 జూన్ 19
సేవలని అందించారు. మరలా బదిలీపై 29 జూన్ 1987 నుండి 10 జూలై 1988 వరకు కరీంనగర్లో జోనల్ ఆఫీసులో విధులు నిర్వర్తించారు. తదనంతరం 11 జూలై 1988 నుండి 10 ఆగస్టు 1990 వరకు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి హవేలీ నందు సబ్ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. తిరిగి బ్రాంచ్ మేనేజర్గా 11 ఆగస్టు 1990 నుండి 5 జూలై 1992 వరకు మన రత్నపూర్ బ్రాంచ్ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. తదుపరి 6 జూలై 1992 నుండి 10 ఆగస్టు 1996 వరకు డిపార్ట్మెంటల్ అధికారిగా మచిలీపట్నంలోని ఎల్ఐసి బిల్డింగ్ బ్రాంచ్ నందు, మరణ బదిలీపై 11 ఆగస్టు 1996 నుండి 19 సెప్టెంబర్ 2001 వరకు జిల్లా పరిషత్ ఆఫీస్ నందు గల ఆంధ్ర మేనేజర్గాను, మరణ పదోన్నతిపై 20 సెప్టెంబర్ 2001 నుండి 23 జూన్ 2002 వరకు జిల్లా పరిషత్ ఆఫీస్ నందు గల ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గాను, మరలా బదిలీపై 24 జూన్ 2002 నుండి 3 జూలై 2003 వరకు బస్ స్టేషన్ కాంప్లెక్స్ బ్రాంచ్ సబ్ మేనేజర్గాను విధులు నిర్వర్తించారు. మరలా బదిలీపై 4 జూలై 2003 నుంచి 10 నవంబర్ 2003 వరకు చొప్పదండి బ్రాంచ్ మేనేజర్గా మరొకసారి విధులు నిర్వర్తించారు. మరొకసారి బదిలీపై 11 నవంబర్ 2003 నుంచి విజయవాడ జోనల్ కార్యాలయంలో డిప్యూటీ మేనేజర్గా, 5 ఫిబ్రవరి 2007 వరకు బ్రాంచ్ మేనేజర్గా కమాండ్ బ్రాంచ్ కరీంనగర్ నందు విధులు నిర్వర్తించారు. మరలా పదవి పొంది స్కేల్ 3 అధికారిగా 20 ఫిబ్రవరి 2007 నుండి 10 మే 2011 4 జనవరి 2011 నుండి 2017 నుండి డిప్యూటీ జనరల్ మేనేజర్ కరీంనగర్గా వారి యొక్క విధులు నిర్వర్తించారు. మరొకసారి పదోన్నతిపై 4 మే 2019 నాడు ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందిన మీరు ఉద్యోగ ప్రస్థానంలో ఎవరు అనుకోలేని అందాలని ఎక్కినారు. విధి నిర్వహణలో మీరు పాటించినటువంటి క్రమశిక్షణ, శ్రద్ధ, ఔదార్యం భావితరము యువ ఉద్యోగులకు ఆదర్శం. మీ సేవాకాలం మీరు పనిచేసిన చోట అందించిన సహకారం మీ సహచర ఉద్యోగులకు మరుపురాని మర్చిపోని జ్ఞాపకం లేదంటుంటారు. భవనీయులు, సమస్త జగిత్యాల జిల్లా, ఆంధ్ర బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంది. ఒకసారి జగిత్యాల బ్రాంచ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు సార్ ఈ జగిత్యాల జిల్లాకి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా ఉన్నప్పటికీ జగిత్యాలలో ఉన్న అన్ని బ్యాంకుల స్టాఫ్కి వారి యొక్క గుడ్ లీడర్గా, వారి యొక్క ఏమైనా సమస్యలు వస్తే వాటిని సాల్వ్ చేసే విధంగా చాలా యొక్క వారు డెవలప్మెంట్ సాధించారు. వాస్తవంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఎత్తున ఇంత సంబరంగా జరుగుతున్నటువంటి ఈ ఫంక్షన్కి ఆర్టీలు కర్త కర్మ క్రియ అంతా ఎల్డే గౌత లక్ష్మీనారాయణ గారు వారిని వారి యొక్క సందేశం పంపించవలసింది. అందరూ నేను ప్రత్యేకంగా మా వినపాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన జనరల్ మేనేజర్ గారికి, అలాగే ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్న మన ఏజీఎం జయచంద్రన్ గారికి, అలాగే మిట్పల్లి బ్రాంచ్ సీఎం గారు ఏజెంట్ గారు ప్రమోట్ అయ్యారు వారికి, అలాగే జగిత్యాల చీఫ్ మేనేజర్ గారికి మరియు మా ఇన్స్పెక్టర్ ఆఫ్ బ్రాంచెస్ ఏజీఎం గారికి, అలాగే అందరికీ ప్రతి బ్రాంచ్ మేనేజర్కి పేరు, అలాగే మా బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడుతున్న కస్టమర్లకి అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరందరూ రావడం వల్లనే ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేయగలిగాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను ఇందాక వంశీ అన్నీ చెప్పాడు. నేను లీడ్ బ్యాంక్ మేనేజర్గా ఈ జగిత్యాల జిల్లాలో అన్ని బ్యాంకులు చూస్తూ దాంట్లో భాగంగా నేను ఆంధ్ర బ్యాంక్ కొద్దిగా ఎక్కువ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఆంధ్ర బ్యాంక్ బేసికల్లీ ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఆంధ్ర బ్యాంక్ చూస్తున్నాను. అలాగే మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఎప్పుడు కూడా మన ఆంధ్ర బ్యాంక్కి ప్రతి విషయంలో మంచి పేరు రావడం, మనకి అన్ని విధాల సహకారం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉన్నది.
మీ అందరు బ్రాంచ్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఏది చెప్పినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ రావడం, ప్రతి మేనేజర్ వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కూడా ప్రతి స్టాఫ్, ఎందుకంటే మా గైడెన్స్ మా లీడర్షిప్ అంతా కూడా మా జనరల్ మేనేజర్ గారు మా ఏజెంట్ గారు అక్కడ నుంచి చెప్తూ ఉంటారు మీరు చేయండి అని చెప్పినప్పుడు మేము మానిటర్ చేస్తూ ఆ విధంగా ప్రతి విషయంలో మన జగిత్యాల జిల్లాని ముందుకుస్తున్నాము. ఒకటనే కాదు మీ జగిత్యాల జిల్లాలో ఉన్న బ్రాంచ్ మేనేజర్స్, ఆఫీసర్స్, క్లర్క్స్, సబ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ పీసీస్ వాళ్ళు కూడా ప్రతి విషయంలో ఏపీవై క్యాంపెయిన్ కానీ పిఎంజేడీవై క్యాంపెయిన్ కానీ ఏది పెట్టినా కూడా సార్ వాళ్ళు మెసేజ్ చేస్తే ఇమీడియట్గా ఫాలో అవుతుంది కానీ, సో అందరూ అన్ని విధాలుగా మాకు సహకరించారు. అలాగే ఇంకా ముందు కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా రిసెప్షన్ కమిటీ అందరికీ ఎస్పెషల్లీ కృష్ణారెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వంశీ మిగతా అందరి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ. సహకార సహకారాలు కస్టమర్ సహాయ సహకారం లేకపోతే నేను అనేది ఆ టార్గెట్లన్నీ కూడా జోనల్ ఆఫీస్ వాళ్ళకి హెడ్ ఆఫీస్ వాళ్ళకి కానీ నాకు ఇచ్చిన టార్గెట్స్ నేను ఇచ్చేవాడినాను. ఎందుకంటే నేను ఎంత చేయాలనుకున్నా అవతల నుంచి సపోర్ట్ లేకపోతే మనమేమి చేయలేము. దానికి నేను మెట్పల్లి కస్టమర్ అందరికీ కూడా ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కస్టమర్కి కూడా మా జీఎం గారు ఎప్పుడు చెప్తున్నారు నేను జోన్లలో టార్గెట్ ఇచ్చేయాలంటే నాకు అర్థం ఏం లేదు. నా జోన్లో ఉన్న పీటీఎస్ దగ్గర నుంచి అందరు డీజే వరకు అందరూ కష్టపడితేనే నేను నా టార్గెట్ రీచ్ అవ్వగలుగుతున్నాను అనేది అది ఎప్పుడు కూడా నేను జీవితాంతం అదే మాట నేను గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఏం చేసినా నా ఒకటో ఏం కాదు, స్టాఫ్ అందరూ కూడా నాకు ఇచ్చిన సహాయ సహకారాలు వల్లనే, అట్లాగే జోన్ ఆఫీసులో ఉన్న స్కేల్ వన్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా డీజే చార్ వరకు నాకు ఇచ్చిన సపోర్ట్, ఎప్పుడైతే నేను ప్రపోజల్ తీసుకెళ్ళినా కూడా మెట్పల్లి బ్రాంచ్ నుంచి ప్రపోజల్ వస్తే మంచి ప్రపోజల్ వస్తుంది, ఇనేమి మంచి ప్రపోజల్ తీసుకురాదు చేద్దామని చెప్పి నన్ను భుజం తగ్గి ప్రోత్సహించిన జోనల్ ఆఫీసర్ మా జిఎం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మెట్పల్లి బ్రాంచ్ నుంచి నేను కష్టపడ్డానికి ప్రతిఫలం వచ్చింది, రెండు రకాలుగా సంతోషం. అట్లాగే మెట్పల్లి బ్రాంచ్ నుంచి వెళ్ళే ముందర మా అమ్మాయి మ్యారేజ్ కూడా అవ్వాలి అవ్వాలని అనుకుంటే అది కూడా సెటిల్ అయింది. వెళ్ళే ముందర నాకు రెండు రకాలుగా మెట్పల్లి బ్రాంచ్ చిరస్మరణీయమైన జ్ఞాపకాలు ఇచ్చింది. దానికి ఆ మెట్పల్లి ఊరిని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేశారు. మా జనరల్ మేనేజర్ ఆచార్య గారు ఆయన ప్రస్తావన గురించి అంత మాత్రం చెప్పారు. ఒకటే ఒక చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన బ్యాక్లో 1981లో జాయిన్ అయ్యి 2019 వరకు ఈ రోజు వరకు ఉంది. క్లర్క్ స్థాయి నుంచి తెలంగాణ స్థాయి వరకు మా బ్యాక్లో చాలా నీరుగా చూసుకుంటాం మేము. ఆ ఫీల్కి ఆయన సాధించారు. ఈ ఈ ఒక్క అవమానం చాలు ఆయన ఎంత స్థిరత్వాన్ని జనం చేస్తాను. మా అందరినీ వెనకాల వెలుగు కావు మమ్మల్ని అందరినీ వెయిట్ చేసి ఈరోజు కలిగించడం ఈరోజు ఇంత నాకు ఎవరిపోయిందంటే ఈ 3 ఇయర్స్ ఆయన తీసుకున్నా నేనే ఆయన వెళ్ళకుండా మమ్మల్ని ప్రోత్సహించిన విధానం చెప్తుంది మా పాత. అలాగే మాకు జోన్ ఆఫీసర్ గురించి మా జనమైన ఆచార్యండి సేమ్ టైం మా ఏజీఎం జీవితారు వీళ్ళు మొత్తం జోన్ ఆఫీసర్కి మమ్మల్ని దృష్టిగా ఉన్నారు. ఈరోజు సో ఈ స్థాయి తేడా ఇంకోటి మీ కస్టమర్ సహాయ సహకారాలు ఏంటంటే ఏ బ్యాంక్ నుంచి తెలియదు. సో కస్టమర్ సోదరు సోదరులందరూ కూడా నాకు ధన్యవాదాలు. సమయాన్ని మొట్టమొదటిగా మా జనరల్ మేనేజర్ ఆచార్య శాస్త్రులు నాకు చెప్పలేదు. ఎందుకంటే సార్ నాకు ఎల్ఎంగా ప్రమోట్ చేసిన తర్వాత ముల్లపల్లి బ్రాంచ్ పంపించి అక్కడనే బ్రాంచ్ తర్వాత సీనియర్ మేనేజర్ ప్రమోట్ అయ్యాను. అంతేకాకుండా నాకు హెల్ప్ చేసినటువంటి మా కస్టమర్లకు మళ్ళీ బీసీలకు మా ప్రేయర్స్ వాళ్ళందరూ ధన్యవాదాలు. మేనేజర్గా ఇటుకెళ్ళు సంవత్సరం మీద నేనైనా నాకు జిఎం గారి నుంచి చాలా సపోర్టు. అంటే చిన్న బ్రాంచ్ మేనేజర్ అని అయినా కానీ ఏ డౌట్ వచ్చినా కానీ కాల్ చేసినా ప్రతి ఒక్కటి అర్థమైన చెప్పారు. నాకు ఈ విధంగా ప్రమోషన్ వచ్చిన చాలా ఫీల్ అయ్యారు. అలాగే ఈ మంత్రి ఎక్కడ నేను విషయాలు ఫస్ట్ నేను రాయగారు వచ్చినప్పుడు ఫస్ట్ నేను రాయగారు గురించి అసలు చేశాను. అది నేను ఫస్ట్ ఆలోచించిన విషయం ఏంటంటే అరే రాయగారు ఎక్కడో ఈ కరెక్ట్ గారు ఎక్కడో ఎంత దూరం వాళ్ళు గుర్తిస్తారా లేదా అంటున్నారు డీజే సార్ గుర్తిస్తారా లేదా అంటున్నారు. కానీ నిజంగా ఒక బ్రాంచ్ని గుర్తించి
అంటే పెట్టుబడి మేనేజర్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జయచంద్ర గారు, వీటికి ముందు ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ బ్రాంచెస్ మేనేజర్స్, స్టాఫ్, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఇటువంటి కార్యక్రమాల వలన ఒకరికొకరికి పరిచయం ఇవన్నీ సాధ్యమవుతుంది. కనుక ఇటువంటి కార్యక్రమాన్ని మన చీఫ్ మేనేజర్ గారు జయించాల వారు అరేంజ్ చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా మన జయించాల జిల్లా అయిన తర్వాత ఇది రెండవసారి ఇక్కడ సమావేశం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు జిల్లా అయిన సందర్భంగా ఈ 32-31 జిల్లాలలో అన్ని అర్హతలు ఉన్నటువంటి జిల్లా జగిత్యాల జిల్లా. ఇప్పుడు ఈ జిల్లా డెవలప్ కావాలంటే ప్రతి వ్యాపారస్తుడికి మేక్ సహాయ సహకారం తప్పనిసరి అవసరం. ఒక జనరల్ మేనేజర్ స్థానంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ జిల్లా డెవలప్మెంట్కు సంపూర్ణంగా వారి సహాయ సహకారాలను అందిస్తారని చెప్పి, అదేవిధంగా ఒక వ్యాపారస్తులు ఇండస్ట్రీస్ నెలకొల్పాలంటే ఫస్ట్ కరెంట్ కావాలి, ఆ తర్వాత నీళ్లు కావాలి, ఆ తర్వాత డబ్బులు. ఇండస్ట్రీస్ ఏది నెలకొల్పితే మనకు లాభం జరుగుతుందనే ఆలోచన మీద ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేసినప్పుడు మేక్ వాళ్ళ సహాయ సహకారాలు తప్పనిసరి. మనకు అన్ని అనుకూలంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కరెంటు నిరంతరం 24 గంటలు వస్తుంది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు వాటర్ వస్తుంది. ఈ తెలంగాణలో మాట జగిత్యాల జిల్లా సత్యశ్యామలం అవుతుందని ఇంతకుముందే మా అన్నయ్య గుంటూరు కృష్ణ గారు వారు వెల్లడించారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఒక 4-5 ఇయర్స్లో మాట ఇక్కడ చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి వేగ వాళ్ళ సహాయ సహకారాలు తప్పనిసరి అవసరం. మా దగ్గర 10 రూపాయలు ఉన్నా టాలెంట్ ఉన్న వాళ్ళకు డబ్బు లేదు, డబ్బు ఉన్న వాళ్ళకు టాలెంట్ లేదు. డబ్బు ఉన్న వాళ్ళు పనిచేయరు, డబ్బు లేని వాళ్ళు ఏంటంటే అప్పు తెచ్చేయడం కానీ అప్పు ఉంటే వేసి మనం టాలెంట్ తోటి కష్టపడి ఇండస్ట్రీస్ నెలకొల్పాలి, ఇంకా డెవలప్ అవ్వాలి అనే ఆలోచన మీద ఉంటారు. అందుకోసం బ్యాంకుల సహాయ సహకారం తప్పనిసరి ఉండాలి. మన నాచారయ్య గారు కూడా వారి ఈ ప్రాంతం అంతా వారికి సుదీర్ఘంగా పరిచయాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తిని పేరుతో పిలిచే సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా తప్పకుండా మనకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనకు ఎప్పటికీ అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ నిర్వాహకులకు మరియు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంకొకటి ఆంధ్ర బ్యాంక్ కాబట్టి ఎప్పుడూ ప్రొద్దున 12 నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా జనం దిక్కిరిసి ఉండదు. అయినా కానీ స్టాఫ్ కానీ క్యాషియర్ కానీ మేనేజర్ కానీ అందరూ కూడా సహృదయంతో రిసీవ్ చేసుకున్న తొందరగా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. మనకి ఎంత ప్రెషర్ ఉన్నా కానీ ఒక్కొక్కరు కూడా విసుక్కోకుండా పనిచేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. వారికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక నమస్కారం. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మనిషి ఎలాంటి టెన్షన్ ఉన్నా సార్ అస్సలు కనపడదు చిరునవ్వు తప్ప. సార్ విషయం ఈ స్టేజ్ ఎక్కి నా స్టాఫ్ నన్ను చాలా పోయాను, దానికి నేను అర్హుని కాదండి. వాళ్ళకి ప్రమోషన్ రావడానికి కారణం మా జిఎం గారు. నేను ఎంత మాత్రము నేను వాళ్ళు పనిచేసేదే చెప్పాను అంతే కానీ వాళ్ళకి అంత విరోచితంగా ప్రమోషన్ ఇచ్చేయాలని చెప్పి నేను ఏం చెప్పలేదండి. ఏ డిజర్వ్ ఎక్కి ఆయన ఇచ్చారు అంతే, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. దయచేసి అందరూ అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మా ఇకపోతే మా జిఎం గారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరైనా మన పైన బాస్ మన మీద గట్టిగా అరుస్తూ పనిచేయించాడు అనుకోండి అది అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం అదే స్టాఫ్ మీదకి అది ఆటోమేటిక్గా పెరుకోలేడు. సో ఈతో విషయం ఏంటంటే ఏదైనా సరే మన విజ్ఞతకే వదిలేస్తారు. ఇది వెరీ డేంజరస్.
ఆయన ఎవరైనా అరిస్తే మనం కొంచెం వెనక్కి ఎప్పుడు అరుస్తా ఉన్నాడు అని చెప్పి మనం కొంచెం అది నెగ్లెక్ట్ చేస్తాం, కానీ ఇది మన విజ్ఞతగా వదిలేస్తారు. సో దాంతో మనం ఆ పని చేయక తప్పదు. సో ఇది ఆయన ఎప్పుడు ఫోన్ చేసి ఇది ఎందుకు చేయలేదు, అది చెయ్యాలి, అది చెయ్యాలి అని కానీ ఇది ఎందుకు చేయలేదు అని కానీ ఎప్పుడు అడగలేదండి. చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాం. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాడో నేను కూడా అక్కడికి వెళ్ళాలని ఆశ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సో మొదటిగా సభా సదస్సుకు నా నమస్కారం. వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ శ్రీ కేవీ నాచారాయ్ గారు మరియు చీఫ్ మేనేజర్ జగిత్యాల అండ్ అవర్ పర్సన్ హూ ఈస్ లీడింగ్ దీడింగ్ నాన్ యాక్టివిటీస్ ద ఎన్డీఏ. మొట్టమొదటిగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన మా ఖాతాదారులకు ముఖ్యంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఖాతాదారులు లేకపోతే ఏ సంస్థ ఏ విధంగా అడగదు కనుక వారే మనకు పెద్దది. వారి సహాయ సహకారాలు అయితే ఏ సంస్థ ముందుకు వెళ్ళదు కనుక వారిని ఎప్పుడూ ఎటువంటి ఇబ్బందులు కలిగించుకోకుండా వారికి కావాల్సినటువంటి అవసరాలను బ్యాంకింగ్ అవసరాలను మన నియమ నిబంధనలు అనుసరించి వారిని ఎప్పటికప్పుడు సమయంలోనే తీర్చేగిన వాళ్ళు వల్ల ఉండడం మరింత కొంతమంది కష్టాలు కూడా మనకు బ్యాంకు ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు. సో అండ్ లాస్ట్ మోస్ట్ మై డియర్ కొలీగ్స్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రియల్లీ ఇట్స్ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ మూమెంట్ ఆఫ్ ప్లెజర్ టు బీ విత్ యూ అట్ దిస్ ప్రెసెంట్ ఈవెనింగ్. ఈరోజు యాక్చువల్గా కొంత బాగా నేను జర్మ్ చేసింది కమిటీ అవర్ లీడర్ అండ్ క్యాప్టెన్ మార్గదర్శి. తెలుగులోనే అంటే బాగుంటుంది మార్గదర్శి, దానికి ఆల్టర్నేటివ్ ఇంగ్లీష్లో చెప్పడానికంటే తెలుగులోనే మార్గదర్శి అని అంటే బాగుంటుందని అలా వేసినాను. సో క్యాప్టెన్ ఆఫ్ ది జోన్ శ్రీ కేవీ నాచారాయ్ గారి వారి హయాంలో ఏ విధంగా మన చరిత్ర జోన్ అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. And the style of his functioning is totally different. And very cordial, congenial atmosphere. He used to make the atmosphere very congenial at all places, wherever he goes. That is the main important. You can say this is a man of the sincerity person. Man of the sincerity. And the man of the honesty. And the man of success. He has joined as a clerk in the bank. 1981 topest executive level of the general manager from the clerical cadet to GM. This is a very rarest occasion of the getting the promotion from clerical cadet to the GM. So just like that, he has not come that promotion up to the level of the GM. Behind that there is a lot of commitment, hard work, sincerity, determination, everything is there. Just like that, he could not get it. He used to work like anything. Always he thinks about the growth of the organization only. The development of the branches, the development of the zone, and he used to promptly respond to the head office instructions. That is the way of his functioning. Not only that, he is a man of a very good relationship. He used to maintain such a good relationship. Even now he has so many IAS officials also, still he has a relationship, very nice relationship with them. And he is getting very good funds to the credit of the bank. That is the main credit goes to our leader of the zone, Sri K.V. Nacharaya Garu. ఆయన పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే ఆయన పని చేయడమే కాకుండా ఆయనతో పాటు తనతో పాటు దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ హీ హాస్ క్రియేటెడ్ అమౌంట్ ఆల్ ది స్టాఫ్ మెంబర్స్. బట్ దే యూస్ టు టెల్ దట్ కేవీ నాచారాయ్ జనరల్ గారు బాగా తెలిసింది, ఆయన అందరికీ తెలుసు. జనరల్గా అంత అవేర్నెస్ ఉండదు జోనల్ మేనేజర్స్ ఎవరు ఏంటి అనేది. మనకి ఇప్పుడున్న బ్రాంచెస్లో కరీంనగర్ జోన్లో
ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ ది ఈవెన్ ఇంక్లూడింగ్ పీటీఎస్ పీటీఎస్ ఆల్సో నోయింగ్ దీజీ అండర్ ఈస్ ఏబుల్ లీడర్షిప్ అట్ జోన్ ఆఫీస్ ఆల్సో యాజ్ గివెన్ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఆల్ అదర్ సపోర్ట్ టు ది ఆల్ ది స్టాఫ్ మెంబర్స్ గివింగ్ ది ఫ్రీడమ్ టు హ్యావ్ ద వర్క్ డన్ ఫ్రమ్ ది బ్రాంచెస్ అండర్ ఈస్ ఏబుల్ లీడర్షిప్ వెన్ ఈ జాయిన్ 2017 జనవరి ఆర్ జాయిన్ ఇన్ ద కరీంనగర్ జోన్ అండ్ 2018 జనవరి ఎస్ క్రాస్ ద మైల్ స్టోన్ ఆఫ్ 10,000 crores ఆఫ్ ది జోన్ అండ్ 2019 ఫిబ్రవరి అగైన్ ద అనదర్ మైల్ స్టోన్ ఆఫ్ 11,000 crores ఆఫ్ బిజినెస్ ఇన్ ద జోన్ సో అట్ ద టైమ్ యూ హస్ టోల్డ్ వీ హ్యావ్ క్రాస్ 11,000 crores వీ కెనాట్ స్టాప్ హియర్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ యాప్ టు బి యాడెడ్ ఫర్ ది మార్చ్ ఎండింగ్ ఆఫ్ దిస్ జోన్ మార్చ్ 2019 yes sir we will make at least 11,500 crores so accordingly we did also we have reached that ultimately the great most entire the staff members of the zone also all each and every branch manager and all the staff members great will go to all the staff members under the able leadership of our leader Sri K.V. Nacharya garu so I want to advise all the staff members because so many people are very young and they are coming up in their career very beginners are there and they have a very long career in their lives and you have to take care of yourself and do with the diligence in our activities in your work go through the regularly the guidelines follow the systems and procedures unless until you know the guidelines you will not do confidently you will be in black you will be in dark what you are doing we don't know so you will be having some certain blankness in your mind so don't keep like this up just like that only you go through there are so many emails we are sending and in portal also circulars are there anything otherwise you can discuss with your friends who are dealing the same field and get to know your doubts and do accordingly because banking financial institution means it is a lot of risk is there involved in your activities so I request you and appeal you and all of you staff members please take care of yourselves because the families are also is there behind you should also maintain a very good relationship among your staff members you have to make them continually to see each and every each other faces so we have to maintain to be you should not have any refills or any arguments with the staff members and we cannot work also in that atmosphere we can't get the interest also to work like that so don't go enter into such awkward situations and do well for the betterment of the branch under leadership of the branch managers because bank is also now we are in loss and I hope that under the new top management of the leadership definitely we hope that next quarter we are going to get the figures in blue with all your concerted efforts of the all staff members of the job bank definitely we may achieve that turnaround by the June quarter so most of the provisions also is exhausted so next quarter there may not be much requirement for provisioning so definitely our bank may be going to get a profit figure that's what all the staff members also expecting and once it gets the profit in the next quarter means definitely the bank will flourish like anything so that is going to happen so don't keep any other matters in our mind that our bank will be merged with some other bank other things so there are still a lot of time is there and so many aspects is to be involved in for that also when you are working as a branch manager you should know the market of the potential of the area and marketability of the people and so many other aspects are there to forward your banking products what best I can do in the market what best I can increase the business in what aspect I can improve the business like that you have to think you have to you should have the right attitude right perspective and the spirit yes I can do the such all these targets given by the general office definitely I can reach that confidence you should have positive response should have should have the positive confidence yes I can so same confidence you should also give to the your staff members
టుడే దెర్ ఆర్ సో మెనీ టార్గెట్స్ ఆర్ దేర్ బాబా హ్యావ్ మీటింగ్స్ ఆల్సో రెగ్యులర్లీ హ్యావ్ ఏ ఇంటరాక్షన్ విత్ యువర్ స్టాఫ్ మెంబర్స్ నో దేర్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో దెన్ ఓన్లీ దే విల్ ఆల్సో హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యూ అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ సబ్మిషన్ అండ్ కంట్రోలింగ్ ఆఫీసర్స్ యూ ప్లీజ్ టేక్ కేర్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ విత్ ఇన్ టైమ్ అండ్ వేర్ ఎవర్ ద యాక్షన్ సర్వీస్ యాక్షన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ యూ ప్లీజ్ గో యాజ్ పర్ ద టైమ్ నామ్స్ ఓన్లీ డోంట్ గివ్ ఎనీ డీవియేషన్ ఇన్ ద టైమ్ నామ్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ద పవర్స్ ఆల్సో అండ్ యూ టేక్ ద అసిస్టెన్స్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీథింగ్ యూ వుడ్ నీడ్ ఫ్రమ్ ది జోనల్ ఆఫీస్ ఆల్సో ఎనీ మ్యాటర్ ఎనీ టైమ్ ఎనీ పర్సన్ అట్లీస్ట్ సో డోంట్ గివ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ దట్స్ వాట్ ఐ హావ్ టు డూ ప్లీజ్ మేక్ ఇట్ వెరీ క్లియర్ వాట్ ఎవర్ యూ డౌట్ గెట్ ఇన్ యువర్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ ఆర్ బ్యాంకింగ్ లెవెల్ యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫైడ్ ఫ్రమ్ ది జోనల్ ఆఫీస్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఎనీవేర్ ఈవెన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ఆల్సో దేర్ దే మే బి నోయింగ్ సో మెనీ ఆల్ దే మోస్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ దే హ్యావ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యూ కెన్ గెట్ ఇట్ క్లారిఫైడ్ ఇమీడియట్లీ సో లైక్ దట్ యూ హ్యావ్ టు వర్క్ హీ వర్క్స్ ద వే ఇన్ విచ్ హీ టాక్స్ అండ్ గివ్స్ ద రెస్పెక్ట్ అండ్ అదర్ పీపుల్ he never that is the any level that is the main quality we can't forget that once you visit him and have a talk with him means definitely he will remember forever that is a style of his functioning so I wish him I pray to the god also to give him very good life and a very success and all the best in his career next morning also and very very all the best sir very happiness and fortunes and also devudu bhagavantudu ayana aaravarthalu sukhasantoshalu saubhagyalanni kaligisalani nityam shanti sukhalato unnalani koga kutumba sabhyulantaru paapunnalani manasara korukuntu ayana malli ekkada pettara yumade vetru chustunnamo chaala eagerly awaiting for his courses every day we are getting that today it will come but it will go on postponing the things anyhow wherever he is there definitely he will success he is a man of success only yeah always he used to have a very good interactions with all the people and wherever he definitely will perform well also taking into consideration of the all parameters whatever the works or the parameters or the goals corporate goals interested to him from time to time he used to maintain the such record that is easy for him to reaching the his goals so one should have the record I mean plan of action if you note it definitely you will do that easily so I request you take care of yourself once again I wish you all the best all the branch managers and all the staff members and really I thank you very much for my customers who has given their support and cooperation for the growth of the branches all the way and main importantly the public people of this area who have been very nice people and very supporting the banks for maintaining the very good business in the area and also the main matter also NPA has also come down to maintaining the safe level because of the cooperation of the customers only the borrowers only ultimately the credit goes to these people of this area so kanaka ee prantham kuda sakala varsham kurisi ససామూలంగా వెలిసిల్లాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు దేవుడు ఆయనతో ఎవరిని మనం పోల్చలేదు ఆయన పెట్టిన దీక్ష వల్ల నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి ఆయన నాకు ఎప్పుడూ దేవుడు ఇక ఈ కరీంనగర్ జోన్ నా స్వగ్రామం ఎక్కడో ఉంది మచిలీపట్నంలో అని చెప్పారు కానీ పుట్టినీళ్ళు మచిలీపట్నం అయితే వ్యక్తిని కరీంనగర్ జిల్లా నా మ్యారేజ్ ఇక్కడే అయింది నా పిల్లలు ఇక్కడే కరీంనగర్ జిల్లాలోనే పుట్టారు మా ఇద్దరు పిల్లలు కూడా బస్ సర్టిఫికేట్ కరీంనగర్ జిల్లా మోరోవర్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఎప్పుడు కరీంనగర్కి ట్రాన్స్ఫర్ చేసినా హ్యాపీగా వచ్చేసాను ఇది నేను మూడోసారి కరీంనగర్లో పనిచేస్తాను అంత ఇష్టం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కరీంనగర్ జిల్లా కరీంనగర్ అంటే అంత ఇష్టం ఇక్కడ
ప్రజలకు మంచివాడు, కంటి తినేసుకున్నారు మీ కరీంనగర్ జిల్లాలో మనుషుల్లో కన్ని తినేస్తుంటారు. ఏదైతే జరిగితే కోపం ఉంటే డైరెక్ట్గా అడుగుతారే కానీ కన్ని తినేసు వెనకాల ఏదో మాట్లాడుతుంటారు. మోరవర్ కస్టమర్స్ అందరూ చాలా నిజాయితీ పడతారు, ఎవరు ఎక్కకూడదాము అనే ఆలోచన రాదు. ఏదో విధంగా బ్యాంకులో కట్టాలా మళ్ళీ మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ లోన్ తీసుకోవాలన్న తప్పకుండానే ఉంటారు. కానీ ఎక్కొట్టేటప్పుడు ఏమో కరీంనగర్ జిల్లా, దానివల్లే కరీంనగర్ జోను మిగతా జోన్లో అన్నింటిలోకి ఎంపీఏలో చాలా తక్కువగా ఉంది. కారణం మనం బ్యాంకుకి లోన్ ఇచ్చాము, వాళ్ళు మన బ్యాంకు ద్వారా ఈ కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్స్ కానీ కాటన్ మిల్స్ కానీ చాలామంది అభివృద్ధి చెందారు, వాళ్ళ ద్వారా మనం అభివృద్ధి చెందాం. వైస్ వర్సా ఒకరికి ఒకరు సహాయం పొందుతూ ఇద్దరు ఈ కరీంనగర్ జిల్లాలో బాగా డెవలప్ అయ్యారు. నాకు ఈ కరీంనగర్ జిల్లాలో 87 నుంచి అర్థం ఉంది, ఈ జగిత్యాలతో 87 నుంచి నాకు బాగా ఉంది. జగిత్యాలలో కూడా నేను 15-20 డేస్ ఇక్కడే లిమిటేషన్లో ఉండేవాడిని. అప్పుడు ఇక్కడ జగిత్యాల మేనేజర్ గారు గంగా వెంకటేశ్వర గారు అయితే ఒక ఆయన ఉన్నారు, ఆయన నిజామాబాద్లో సెట్ అయ్యారు, ఆయన మేనేజర్గా ఉండేవారు. బాలచంద్ర అని దెబ్బపురి అతను అతను క్యాషియర్గా ఉండేవారు, వీళ్ళందరూ ఉండేవాడు అన్నమాట. ఆ రోజుల్లో రకరకాల ఇబ్బందులు ఉండేవి. మోటార్ సైకిల్లో ఆ బీర్పూర్ అడవిలో ఉంటే వెళ్ళేవారు, అసలు బీర్పూర్కి వెళ్ళాలంటే భయం వేసి మధ్యలో ఎవరు నాటి మోటార్ సైకిల్ లాక్కుంటే ఆ రోజు అప్పుడు కండిషన్స్ క్లియర్గా ఉండేవి. కానీ ఆ రోజుల్లో బీర్పూర్కి బిగ్గు అంటూ వెళ్ళేవాడు, అది కూడా మన ఇదే మన జగిత్యాల ప్రయాణాన్ని అడాప్ట్ ఇదే. అట్లా ఈ జగిత్యాలతో చాలా 87 నుంచి అవినాడు మోసం. అదేవిధంగా బల్లాపూర్తో నేను దిగుబడి పనిచేశాను, మెట్పల్ తర్వాత బల్లాపూర్. ఆ రోజుల్లో ఏంటంటే మల్లాపూర్కి మల్లాపూర్ ఊళ్ళో ఎగ్స్ దొరకవు. కారణం ఏంటంటే మెట్పల్ నుండి మల్లాపూర్ తీసుకెళ్ళేలోపు ఎగ్స్ పగిలిపోతాయి. కారణం ఏంటంటే బోట్స్ ఉండేవి కాదు. అట్లా మల్లాపూర్లో ఒక రోజు పనిచేసి మెట్పల్లో ఒక రోజు పనిచేసి మెట్పల్లో పాత రోజుల్లో ఆ చంద్రాలాటే ఉండేది. ఆ చంద్రాలాటలో కింద బ్యాంక్ ఉండేది, పైన లాడ్జ్, పైనుండి బ్యాంక్ నీళ్ళు కారుతూ ఉండి డ్రైనేజ్ చేయించి. అట్లా ఇక్కడ ఏరియాలో అన్ని చోట్ల అన్ని బ్రాంచెస్లో వారం రోజులు 10 రోజులు పనిచేయడం జరిగింది. ఒకప్పుడు ఈ జగిత్యాల ఏంటంటే అంత దువా బిజినెస్, ప్రతిరోజు మనకు ఒక 50 చెక్కులు 60 చెక్కులు వచ్చాయి. ఎలాంటి డిపాజిట్స్ డిపాజిట్ చెక్కులు వచ్చాయి, వాళ్ళు ఎంత రాసేవాళ్ళు, మళ్ళీ మనమే వాళ్ళకి ఎంత రాయాలి, మీ చెక్కు అందింది మీ పిల్లలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని మళ్ళీ రాసేవాళ్ళు చెప్పాలి. కోరట్ల, మెట్పల్లి, మేడిపల్లి ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ బిజినెస్ మనకు చాలా హయ్యెస్ట్గా ఉంది. అంత మంచి పెట్ ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్పీ వచ్చిందో అప్పటి నుంచి ఇది ఒక్కో కోస్తా రాకపోవడం జగిత్యాలు. మోరోవర్ రైతులు కానీ ఇక్కడ ఉండే జనం కానీ చాలా కష్టపడి జీవించారు, ఏదో ఆర్భాటం చాలా తక్కువ సింపుల్ మ్యాన్గా ఉంటారు. ఆయన కోర్టు కథ చేస్తారు, ఏదో నాకు అడ్డున్న ఇవ్వండి అని ఎప్పుడు బయటపడతారు. అలాగే ఈ జిల్లాలో రైస్ మిల్లర్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నాకు, నేను ఎందుకంటే 80 నుంచి పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరితో నాకు అనుభవం వచ్చింది. పాత రోజుల్లో ఆయన స్వర్గీయ అన్నమయ్య మాధవ గారు కానీ ఇప్పుడుండే
మిగతా సభ్యులు కానీ అదేవిధంగా రైస్ మిల్లర్స్ కొంచెం గ్రూప్ ఉంది భవాని బాలనారాయణ గారు. బాలనారాయణ గారికి మాకు 80 ఏళ్ళ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. ఆయన జీవో నుండి కష్టపడి పైకి వచ్చింది, ఇప్పుడు కూడా అంతే గౌరవంతో అంతే విధంగా మాట్లాడతాడు. ఆయన కనీసం ఇప్పుడు 10-15 వయసులు ఉన్నాయి అట్లా. అలాగే మంచి మంచి కాంట్రాక్టర్స్ ఈ జిల్లాలో ఉన్నవాడు చాలా. మనకి మంచి జిల్లా మంచి కస్టమర్స్. అప్పుడు రెండు ఉన్నప్పుడు మన బాధ్యత మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ఇందాక చెక్లని కృష్ణ గారు చెప్పారు, మనం ఇవ్వాల్సిన కస్టమర్ సర్వీస్. ఇప్పుడు సారు ఇందాక మనల్ని అందరికీ పెంచుకున్నారు. ఎందుకు పెంచుకున్నారు? మనం కస్టమర్ సర్వీస్ చేసిన తర్వాత పెంచుకున్నారు. మనకి కస్టమర్ దేశం తెలంగాణలో చాలా బాగా కారణం, కస్టమర్లు మనం మంచి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు. ఈ రోజుల్లో బ్యాంకులు చాలా మంది మన సర్వీస్ చేస్తారు, చేస్తేనే మనం నిలబడగలం మార్కెట్. లేకపోతే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్ అరిచేతిలో వైపుణ్యం చూపించే బ్యాంక్స్ ముందు ఎడిపోతారు మన కస్టమర్స్. మళ్ళీ 6 నెలలకి మళ్ళీ మన దగ్గరికే వస్తారు, ఎందుకంటే వాళ్ళు అరిచేతిలో వైపుణ్యం చూపిస్తారు. కానీ అట్లా కూడా వెళ్ళకోకుండా మన కస్టమర్ సర్వీస్ మనల్ని మనం కాపాడాలి. చాలా మంచి జోడించు, మంచి కస్టమర్స్ ఎక్కడికి వెళ్ళే కస్టమర్స్ కాదు. అట్లని అవుట్ ఆఫ్ ద వే అది చేయండి ఇది చేయండి అని అడిగే రకం ఎక్కువంటే మనస్తత్వము కాదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము మన బ్యాక్ ఎప్పుడు ఎవరంటేనే మన సర్వైవ్. కోరటలో జరుగుతుంది పెద్ద పెద్ద మనకి బీడిపిస్ కాంట్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అదే కాంట్రాక్ట్లో ఉన్నారు కుటుంబాలు. వాళ్ళు మామూలుగా బయట చూస్తే వీళ్ళు ఇంత టర్న్ ఓవర్ చేస్తున్నారని ఎవరు అనుకో, అంత సింపుల్గా ఉంటారు. మనం కలిసినా సరే అంత సింపుల్గా మాట్లాడారు, అది వాళ్ళకు గొప్పత. అంతేగాని మనకేదో గౌరవిస్తున్నారు అంటే అది పొరపాటు. మనకి ఎవరన్నా మనకు గౌరవించారంటే ఆ వ్యక్తి గొప్పతనం. అంతేగాని మనకేదో మనకి వ్యక్తి మీద కొంగులు ఉన్నాయని మనకి ఎవరు ఇవ్వరు. అది మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం మన ఉద్యోగ ధర్మం బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా నేను క్లెరికల్ క్యాడర్ నుండి జిఎంఆర్కి ఎదిగాను. ఇదంతా బ్యాంక్ పోతారు ఓన్ నేను కష్టపడ్డాను, నేను కష్టపడ్డాను బ్యాంక్ గుర్తించింది. కానీ ఇప్పుడు వరకు ఈ స్టేజ్కి వచ్చాం, మధ్యలో 14 సంవత్సరాలు మాకు ప్రమోషన్స్ లేదు. స్కేల్ 1 నుండి 2 వస్తాయి మాకు 14 సంవత్సరాలు పడింది. అప్పుడు వేకెన్సీస్ లేవు, ప్రమోషన్స్ అప్పుడే కానీ వచ్చింటే ఈ లెక్కలు మేము ఎక్కడ ఉండేవాళ్ళమో మీరు అర్థం చేసుకోండి. అయినా నాకేం అసంతృప్తి లేదు, నేను ఒక టాప్ లెవెల్కి వచ్చాను. బ్యాంకు నన్ను గుర్తించింది, నా కుటుంబ సభ్యులు నన్ను సపోర్ట్ చేశారు, నా తల్లిదండ్రుల పూర్వజన్మ సుఖులు ఇవన్నీ వాళ్ళందరి వస్తే ఎన్ని ఉన్నా మనం కష్టపడాలి. ఇవన్నీ తర్వాత మనం కష్టపడాలి. మనిషి కష్టపడాలా ఒక గోల్ అనేది ఉండాలి. ఏంటి నేను ఏమవ్వాలి మనసులో ఎప్పుడు తపన ఉండాలి. అంతేగాని ఏదో నాట్య నిర్మాణాలాగా ఏ చాలేది ఇది ఏమవుతుంది అనుకుంటే పొరపాటు. మీరందరూ మెజారిటీ యంగ్స్టర్స్, మీరందరూ జర్నలిజర్స్ అవ్వచ్చు. అనుకోవాలి, అనుకుంటే సరిపో కష్టపడాలి. ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి, డిసిప్లిన్గా వెళ్ళాలి. మనం ఫైనాన్షియల్ సెక్టర్ ప్రతి ఒక్కరూ మనల్ని మంచి చేసుకోవాలి. మన విధంగా కొంతమంది అందరూ కొంతమంది మనల్ని మంచి చేసుకోవాలి, మనతో లబ్ధి పొందాలి అని ఎన్నో రకాలుగా మనల్ని ఆకట్టుకోవాలని చూసుకోవాలి. అట్లాంటి వాటికి మనం
నమస్కారం చెప్పేసి మంచిగా నాకు కప్పుకోవాలి. అది మీ చేతుల్లో ఉంది. ఎప్పుడు ఒకరి దగ్గర చేయగలరా మన చెయ్యకు పైకి చేయడానికి ఒక వ్యక్తి మనకి ఏమైనా డబ్బులు ఇచ్చాడనుకోండి, అతను 100 మందికి చెప్పుకుంటాడు. చెప్పుకుంటాం అనే హక్కు, ఎందుకంటే డబ్బులు ఇచ్చాడే. కాబట్టి మెజారిటీ ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా చెయ్యి జాగ్రత్తగా ఏర్పాటు చేయగలరు. నేను కస్టమర్కి నేను ఎప్పుడు టీ ఇప్పిస్తానని కష్టాలు ఆడుతూ ఉండండి. అంతేకాదు కస్టమర్ దగ్గర టీ తాగి ఆ రుణం ఉంచుకోవాలి. అట్లా మనకు డిసిప్లైన్డ్ మేనర్లో కానీ పెడితే మనం గోల్ సాధించవచ్చు. అట్లాగే సొసైటీలో కానీ కస్టమర్స్లో కానీ ఒక మంచి పేరు ఉంటుంది. అంతేగాని ఏముంది రే రమ్మ రాత్రికి దాపస్తే రేపు పని అయిపోతుంది అని ఇది ఉండదు. కస్టమర్స్ అందరితో ఫ్రెండ్లీగా ఉండండి. ఎక్కడ బ్యాంకులు అంతేగాని సాయంత్రం దావాలకు దగ్గరగా ఫ్రెండ్లీగా. ఎందుకంటే విష్ణు గారు నాకు 30 సంవత్సరాలుగా ఫ్రెండ్. విష్ణు ఇండస్ట్రీస్ వాళ్ళ ఫ్రెండ్ ప్రభాకర్ ఉన్నారు, మార్చేటి ప్రభాకర్ గారు ఆయన ఫ్రెండ్. వీళ్ళందరికీ నా ఫ్రెండ్ తెలుసు. కాబట్టి మనం మన గౌరవాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నాం. వైఫ్ సపోర్ట్లో కూడా ఎవరు కూడా ఏ ఫ్యామిలీ కూడా ముందుకెళ్ళలేదు. ఇందాక మా మిస్సెస్ ఉంది జస్ట్ వస్తామని కామెంట్ చేసింది. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు 5-6 మంది మేనేజర్ ఫోన్ చేశారు, సార్ నాకు ఎల్ఆర్సీ పెట్టాను, నాకు శాంక్షన్ చేయండి అన్నీ. నేను నాకు చిన్న నోట్బుక్లో రాసుకున్నాను లంచ్ అప్పుడు. లంచ్ నుండి నేను వస్తూ ఉంటే మా మిస్సెస్ కొంచెం నవ్వుతూ కామెంట్, అందరికీ మీరు ఎల్ఆర్సీ శాంక్షన్ చేస్తున్నారు, మమ్మల్ని ఇంతవరకు ఎల్ఆర్సీ తీసుకెళ్ళారు. నా లైఫ్లో నేను ఇంతవరకు ఎల్ఆర్సీ వాడుకోరు అంటే సందర్భం రాదా. మా మిస్సెస్ నవ్వుతూ ఇందాక లంచ్ నుండి ఆఫీస్కి వస్తుంటే కానీ అందరికీ మీరు ఎల్ఆర్సీ శాంక్షన్ చేస్తున్నారు, ఎప్పుడన్నా మమ్మల్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళారా అంటే ఒకటే చెప్పాడు, సరే రిటైర్ అయిన తర్వాత తీసుకెళ్తారు. అంటే మా మిస్సెస్ నవ్వుతా ఉన్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అనుకుంటారు కదా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చాను ఎల్ఆర్సీ ఎక్కడికి వెళ్ళి. కానీ మా మిస్సెస్ అవన్నీ కూడా ఎప్పుడు ఏమి అతీతంగా ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ చేసిందనమాట. నేను ఆఫీస్లో ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటానికి అవకాశం కలిగింది. కాబట్టి 50% ఫ్రీ వస్తుంది మై బైక్. ఈ విధంగా చూసుకుంటూ పోతే కమిటెడ్ లెవెల్స్ అట్లని మీరందరూ ఎల్ఆర్సీ వాడుకోవాలి. నేను మీరు వాడుకోవద్దని చెప్తున్నా, ఎల్ఆర్సీ వాడుకోవద్దని జర్మనీ నేను చదువుతానని మాత్రం బాగా మీరందరూ వాడమండి. ఎంజాయ్ ఈ పడ్డ అలాగే ఎంత అభిమానంతో స్టాఫ్ అందరూ ఇది నేను మీ అభిమానం నేను సంపాదించుకున్నాను. ఇదే నా స్టాఫ్ అందరూ వచ్చి ఒక ఎంతసేపు నాకు ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందం. ఈ ఆఫీసులు మీరు కానీ కస్టమర్స్ కానీ అందరినీ ఎప్పుడు నా మీద మన ఆంధ్ర బ్యాంక్ మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎల్డిఎఫ్ గారికి, సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మా ఏజెంట్ గారు అడ్డాలు అవుతున్నారు ఈ నెలాఖరికి. ఆయన ఒక హానెస్ట్ పర్సనాలిటీ, చాలా డెడికేటెడ్. ఈ 2 సంవత్సరాల్లో మొత్తం క్రీట్ అంతా ఇల్లే తీసుకుంటారు. ఈ మీద ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ చదివేవాళ్ళు, నమ్మకమైన వ్యక్తి, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ప్రపోజల్
స్పాట్ దగ్గర నుండి ప్రతి ఒక్కరికి చూసి జాగ్రత్తగా శాంక్షన్ మా ముందు పెట్టి నేను శాంక్షన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి సెకండ్ లైఫ్లో దొరకడం చాలా అట్లాంటి వ్యక్తి మనకు ఎక్కువ ఉంటారు. మీరు కూడా బ్రాంచ్ మేనేజర్, మీరు కూడా మీ సెకండ్ లైఫ్ డెవలప్ చేసుకోవాలి బ్రాంచెస్, అప్పుడే మీకు స్మూత్ పరిస్థితి. మా నేను నా కరీంనగర్ దూరం వచ్చిన తర్వాత మా టీం మొత్తం తయారు చేసుకున్నాను. జోన్ వాటర్స్ కొత్త మనం ఎక్కడున్నా పనిచేయాలి, ఆనెస్ట్గా జరగాలి, సిన్సియారిటీగా జరుగుతున్న సందర్భంగా ఆయనకి అష్టైశ్వర్య గారు ఆరోగ్యంతో విండు మనసు ఎప్పుడు కలగాలని చూపించాలని కోరుకుంటున్నారు. ఈ జోక్యం ఒక కళ్ళు నాటి వాళ్ళిద్దరు సార్ సమీక్ష సార్ 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 నిజం నిల్చోడు సార్ నిల్చోడు Thank you.